నమస్కారం, ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోయే మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉండబడినటువంటి మరి 10వ వార్డులో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము అందరము కలిసి ఇంటింటా ప్రచారం గడ్డం వంశీ గారి చేతి గుర్తు కోటేయాలని తిరగడం జరుగుతున్నది. అదేవిధంగా ఈనాడు మరి భారతదేశానికి పేద ప్రజలకు పేద ప్రజానీకానికి సంక్షేమ ఫలాలు అందాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అనేక 6 గ్యారంటీ పథకాలను పెట్టి 5 గ్యారంటీ పథకాలను పూర్తి చేయడం జరిగింది. మరి అదేవిధంగా కేంద్రంలో రాహుల్ గాంధీ గారు కూడా 5 గ్యారంటీ పథకాలను పెట్టి కనీసం రైతులకు మద్దతు ధర చట్టం తీసుకొచ్చి మరి ఆనాడు రైతులకు ధర పెంచిందంటే కాంగ్రెస్ పార్టీ. ఈనాడు మరి మొన్న గెలిచినటువంటి ఎన్నికల్లో విజ్జన్న గారిని అధిక మెజార్టీతో ఈ వార్డులో గెలిపించడం జరిగింది. మరి ఈ వార్డు 10వ వార్డు ప్రజలందరూ కూడా పేరు పొందిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్ద మెజార్టీ విజ్జన్న గారికి ఇస్తే ఈనాడు విజ్జన్న గారి ఎమ్మెల్యేగా గెలవగానే శ్రీధర్ బాబు గారు మంత్రి కాగానే మరి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో అనేక పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఈనాడు 800 రూపాయలకు ఇసుక వస్తున్నది. అదే కాంగ్రెస్ పార్టీ విజయం. ఇలా అదేవిధంగా ఏదైతే రైతాంగం అంతా గత టీఆర్ఎస్తో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దోసుకొని రైతులను దోసుకొని వడ్ల కటింగ్ క్వింటాలకు 10 కిలోలు 14 కిలోల చొప్పున దోసుకుంటే విజ్జన్న మరి మన శాసనసభ్యులు కలెక్టరేట్ వద్ద అక్కడ కొట్లాడి ఒక్క గింజా కటింగ్ లేకుండా ఈనాడు మరి రైతాంగం దగ్గర వడ్లను కొనుగోలు చేయడం జరుగుతున్నది. అంటే పేదలపై పేదల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉన్నది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మేరతో గెలిపించాలని. మరి గడ్డం వంశీ గారు గెలవగానే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఎందుకంటే ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయల మినిమం కూలీగా మరి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబం మహిళల పేరు మీద 100,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదైతే పేదవాళ్ళు అనారోగ్యాల బారిన పడి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఆ కుటుంబానికి 25 లక్షల మరి బీమా సౌకర్యము ఈనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరము యువతీ యువకులకు 30 లక్షల ఉద్యోగాలు భారతదేశంలో ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం. పేదవాళ్ళకి ఈనాడు మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు గెలవగానే ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత 0 బిల్లు వస్తున్నది. మహిళా సోదరిమణులు అందరూ కూడా ఈనాడు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు 15 ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేసి ఈ ఖరీఫ్ మల్లెచ్చ ఖరీఫ్ పంట మీద 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రకటించారు. కాబట్టి యావత్ ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మేరకు గడ్డం వంశీ గారిని గెలిపించాలని కోరుతున్నాను.